పెద్దపల్లి జిల్లా రామగుండం జీడీకే 1 బొగ్గు గనిలో సైడ్ వాల్ కూలీస్ రావణ అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పై నుంచి పిల్లబడ్డది, రూఫ్ ఫాల్ అయింది. అది మాకు కూడా చప్పుడు రాలే సడన్ గా. సింగరేణిలో రక్షణ కరువైంది. కార్మికులు పిట్టల్లాగా చచ్చిపోతా ఉంటే పట్టించుకోలేని నాదుడు లేడు. జనరల్ మేనేజర్ నుండి మొదలుపెట్టి ప్రతి ఒక్క ఆఫీసర్ ఫోటోలకే పరిమితమైతారు, పత్రికా ప్రకటనలకే పరిమితమైతున్నారు. హాస్పిటల్కి వస్తారు, ముసుగేసుకుంటారు, నేను ఇక్కడ బాగా పొడిచిన అంటారు. బాయిలా మీదకి పోతారు, వాళ్ళు చేయని పని కూడా మేము గిద్ది చేస్తున్నాం గది చేస్తున్నాం అంటారు. సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలు లేవు, మైండ్ సేఫ్టీ కమిటీ లేదు. గెలిచిన సంఘాలు యాజమాన్యానికి తొత్తుగా మారిన మార్చుకున్నారు వీళ్ళు. వాళ్ళకి కుక్కకు బిస్కెట్ ఇచ్చినట్టు ఏదో ఒక ట్రాన్స్ఫర్లు గ్రీన్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళు సమస్యలు మాట్లాడరు, వచ్చి మాట్లాడి చూసుకుంటూ పోతారు. ఇవాళ జీడీకే 1 ఇంక్లైన్లో యాక్సిడెంట్ జరిగింది. యంగ్ పిల్లగాడు మూడు వేళ్ళు ఇరిగినాయి. ట్రైనింగ్ ఇవ్వకుండా ఏ బేస్ మీద నువ్వు టింబర్ మెన్గా పంపించినావు బదిలీకి? ఆందాజాబ్ ట్రైనింగ్ వీటీసీలో ఇచ్చే బాధ్యత నీకు లేదా? అంటే కార్మికుల పిల్లలంటే ఇంత పట్టింపు లేకుండా వ్యవహరిస్తే పట్టించుకునే నాదుడు లేడేనా? గెలిచిన సంఘాలు రెండు సంఘాలు ఉన్నాయి, రెండు సంఘాలు కూడా తాబేదారులాగా మారిండ్రు. ఒక్క మేనేజర్కు ఒక్క జనరల్ మేనేజర్కు నిలదీసి అడిగిన దాఖలాలు లేవు. తక్షణం యాక్సిడెంట్ అయిన మైన్కు ఆర్టీసీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ డైరెక్ట్ సస్పెండ్ చేసి పడేస్తారు, లేకుంటే పక్కన తీసుకుపోయి అటాచ్మెంట్ చేస్తారు. సింగరేణిలో అది లేదు కాబట్టి, అట్లాంటిది లేదు కాబట్టి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంటే చేస్తుంది కానీ సింగరేణి మేనేజ్మెంట్ చేస్తలేరు. యాక్సిడెంట్ అయితే ఎవరిని ఇరికిద్దాం? సర్దార్ని ఇరికిద్దామా, మా ఓర్మిని ఇరికిద్దామా? ఆ కార్మికునికే ఛార్జ్షీట్ ఇస్తారు. ఏ వేలు ఇరిగిన కార్మికులకు, గాయాలు తగిలిన కార్మికులకే ఛార్జ్షీట్ ఇచ్చి డిఫెన్స్లో పడేసి ఇంకో నోరు విప్పకుండా చేయడానికి దగుల్బాజీ వ్యవహారం సింగరేణి మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది. ఇక్కడ పని లేదు, బొగ్గేస్తలేదు, ఏమి లేదని వీళ్ళే అంటారు, వంతన లేని స్టేట్మెంట్ ఇస్తారు. అక్కడ సీఎన్ఏండేమో 600 కోట్లు 700 కోట్ల లాభం వచ్చింది అంటారు. ఇక్కడ జీఎంఏమో 700 కోట్లు ఈ బాయిల మూలంగా నష్టమైంది అంటారు. 700 కోట్లు నష్టమైనప్పుడు మరి కార్మికునికి గాయాలు ఎట్లయితున్నాయి? ఎందుకు అక్కడ పని చెప్తారు? పనే లేదు కదా. ట్రైనింగ్ ఇవ్వాలి, వీటీసీలో ట్రైనింగ్ ఇవ్వాలి, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు బదిలీలు కార్మికులు వాళ్లకు కొడుకులకు పూలలో పెట్టి సాధించరు. ఇంజనీరింగ్ చేయించారు, డిగ్రీ చేయించారు, సూటేబుల్ జాబ్ ఇవ్వకుండా బండలు మోసే పని, రోళ్ళు మోసే పని, రాళ్ళు మోసే పని, ఇటువంటి పనులు చెప్పి వాళ్ళ గాయాలకు ఇచ్చేసిన ట్రైనింగ్ ఇవ్వాలి. టింబర్ మెన్ అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆంధ్రజాబ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పెట్టాలి. ట్రైనింగ్ లేకుండా వెట్టికి పని చేస్తారు. కనుక జీడీకే 1 ఇంక్లైన్లో శ్రావణ్ అనే కార్మికుడు 3 ఏళ్ళు ఇరిగింది. దీనికి పూర్తి బాధ్యత అక్కడి యాజమాన్యంది, హయ్యర్ మేనేజ్మెంట్, జనరల్ మేనేజర్తో సహా జనరల్ మేనేజర్ కూడా బాధ్యత ఉంటుంది. ఇక ఎట్లా తయారైందంటే దరిద్రము. మేము పాయింట్అవుట్ చేసి ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్తే గెలిచిన టీజీబీకేఎస్ కార్మిక సంఘాలకు ఇక్కడ ఉన్న ఒక వైస్ ప్రెసిడెంట్ పేరు చెప్తే నా నోరుపోతుంది. మేనేజ్మెంట్కు వత్తాసు పలుకుతున్నాడు, వత్తాసు పలుకుతూ మేనేజ్మెంట్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ముఖం కనబడది. ఎందుకైంది? ఆ అండర్ మేనేజర్ని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోరు, సేఫ్టీ ఆఫీసర్ని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోకుండా కార్మికులపైనే దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనుక సింగరేణి మేనేజ్మెంట్.